గజం కేవలం ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయలకే పన్నెండు సెంట్ల భూమి కేవలం ఐదు లక్షలు మాత్రమే బర్రెలక్క ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఓ నిరుపేద అమ్మాయి ఆత్మవిశ్వాసమే తన ఆయుధం పేదరికమే తన ఆస్తి కానీ ఒకప్పుడు హై ఫ్రెండ్స్ నేను మీ బర్రెలక్కని ఇప్పుడు నేను ఒక చదువుకున్న నిరుద్యోగిని అందుకే మా అమ్మ నాలుగు బర్రెలు కొంది వాటిని కాస్తున్నాను అంటూ చేసిన ఒక రీల్ ప్రజల్లోనికి బాగా రీచ్ అయింది రీచ్ అవ్వడమే కాదు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసింది ఎందుకంటే తను బాగా చదువుకున్నా ఉద్యోగం రాలేదని కూర్చోకుండానే నాలుగు బర్రెలు కాస్తూ తన జీవనోపాధి ఎంచుకొని అటు కుటుంబాన్ని పోషిస్తున్న ఈ అమ్మాయినే చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు నిజానికి తన పేరు శిరీష అయినప్పటికీ ప్రతి ఒక్కరూ తనని ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని తనకి ఒక గిఫ్ట్ బర్రె లక్క పేరు సో అందుకే తను ఇప్పుడు రాజకీయాల్లో ఒక సెన్సేషనల్గా మారింది ఎందుకు రాజకీయాల్లోకి యువత రావాలి అంటే దానికి నేనే ఓ ఉదాహరణ అని అందరికీ చాటి చెప్తూనే కొల్లాపూర్లో తన ప్రసంగాల్ని ప్రారంభించింది అంతేనా పేద ప్రజలు కూడా రాజకీయాల్లోకి రావచ్చు రావాలి నిరుద్యోగ యువత కూడా రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందని ఒక గ్రేట్ మెసేజ్ ఇస్తూ తన ప్రచారాన్ని మొదలు పెడుతూనే తనని గెలిపిస్తే ఏం చేస్తాను ఏం చేయాలనుకుంటున్నానో కూడా చాలా స్పష్టంగా చెప్తోంది ఒకప్పుడు ఈ అమ్మాయిని చాలా లైట్గా తీసుకున్న వాళ్ళే ఇప్పుడు ఆమె ఏం చేయబోతోంది అనే టెన్షన్తో ఉన్నారు అంటే నమ్మాల్సిందే ఇలాంటి బర్రెలకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది కొంతమంది అయితే పేదరికంలో ఉన్నవాళ్ళు సైతం తనకు మేమున్నామంటూ ఒక సైన్యంలా ముందుకొచ్చి తనకు సపోర్ట్ చేస్తున్నారు తన ఎన్నికల ప్రచారంలో తన వెంటే నడుస్తున్నారు ఇది బర్రెలక్క యొక్క బలం అంటూ నిరూపిస్తున్నారు సో ఇలాంటి ఒక నిరుపేద అమ్మాయికి మనం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజెంట్ అయితే విశాఖపట్నం నుంచి సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి టీచర్ మీ అందరికీ తెలుసు ఎవరైతే సావిత్రి గారి విషయంలో కూడా మేడం చాలా చాలా గ్రేట్ ఇనిషియేషన్ తీసుకున్నారు సో ఇప్పుడు బర్రెలక్క గురించి కూడా ఆమె చాలా మంచి వర్డ్స్ మీ అందరితో షేర్ చేసుకుంటూనే తన నుంచి ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారో కూడా మేడం మాటల్లోనే విందాం గూడూరు మహాలక్ష్మి గారు టీచర్ మనతో పాటు ఉన్నారు ఆమెతో మాట్లాడు మేడం థ్యాంక్ యూ సో మచ్ ఒక అమ్మాయి ముందుకొస్తోంది ఆత్మస్థైర్యంతో ఒక గుండె బలంతో అంటే ముందు స్పందించే వ్యక్తుల్లో మాత్రం మీరు ఉంటారు ఖచ్చితంగా అమ్మాయిలు రావాలి అంటారు సో ఈ శిరీష బరిలక్క కోసం మీరు ఏం చెప్తారు చాలా సంతోషంగా ఉందండి ముందు ఒక ప్రపంచం అమ్మాయి నేను ఎప్పుడూ చిన్నప్పుడు నార్ల చిరంజీవి గారి పాటు ఒకటి విన్నానమ్మా యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే లోకమే మారిపోదా ఈ చీకటే తొలగిపోదా నిజంగా ఆయన ఆ రోజు రాసిన పాటకి వేళ నాకు మనం శిరీష ఒక ప్రత్యేకంగా ఉదాహరణగా కనిపిస్తుంది శిరీషని ఇన్స్పిరేషన్గా తీసుకుని యూత్ మొత్తం రాజకీయాలకు వస్తే ఈ వ్యవస్థలు ఈవేళ మనం పడుతున్న అగసాట్లకి అన్నిటికీ శ్రమగీతం పాడగలుగుతాం ఈ ప్రపంచంలో భారతదేశం ఏ స్థాయిలో మనం ఉండాలని కోరుకుంటున్నామో ఆ స్థాయికి యువతను నడిపించగలదని నమ్మకం నాకు బలపడిపోయింది భవిష్యత్తు మీద ఆశ కలుగుతుంది ఎందుకంటే ఈ వరకు యూత్ రాజకీయాల్లోకి రాలేక ఎందుకంటే మనీ పాలిటిక్స్ ఇక్కడ ఉన్నాయమ్మా స్వచ్ఛమైన రాజకీయాలకి తావు తావులేదు మన భారతదేశంలో అందుకే అవినీతిలో కూరిగిపోయింది మన దేశం ఆశ్రిత పక్షపాతం అవినీతి హింస దోపిడీ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కన్నీళ్ళు కష్టాలు చదువుకునే పేదవాళ్ళకి చేయుత లేకపోవటం ఈరోజు కూడా మీరు సాకే భారత ఉదంతాన్ని మనం చూసామన్నా ఇట్లాంటివన్నీ కూడా మనకి కలిసిస్తున్నాయి ఎప్పుడు ఎప్పుడు ఈ దేశం బాగుపడుతుంది అందరికీ సమాన అవకాశాలు సమానత ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న తరుణంలో ఒక ఆశాదీపంలాగా మనకి శిరీష కనపడింది ఇన్స్పిరేషన్ అనమాట మహాతరం వెళ్ళిపోతున్న దశలో ఈ నిస్పృహలోంచి నిరాశలోంచి మేము చనిపోకుండా ఒక ఆశాదీపాన్ని వెలికించి వెళ్తుంది మా కళ్ళ ముందు శిరీష లాంటి యువతంతా రాజకీయాల్లోకి వచ్చేయాలి ముఖ్యంగా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు అండి ఎందుకంటే ఆడపిల్లల మీద జరిగిపోయినా అత్యాచారాలకి అవమానాలకి దాడులకి ఒక స్టాప్ పెట్టగలిగేది ఆడవాడి శాసన నిర్మాణకర్తలు అయితేనే అసెంబ్లీలో జుడిషియల్లో సే మన సుప్రీంకోర్టులో లేదా మన పార్లమెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే మగవాళ్ళతో కలిపి మనం వన్ఇస్ట్ వన్గా మన ఆడబిడ్డలు కూడా ఉన్న రోజున ఇవన్నీ కూడా పోతాయి ఎందుకంటే పాలించగలిగిన సత్త పరిపాలించగలిగిన సత్తా ఆడపిల్లలకు ఉంది అంటే సావిత్రిబాయి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి ఎంతోమంది నిరుపేదలు అందులో ఆడపిల్లలకు ఒక అండగా నిలిచి అమ్మగా మారి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడమే కాదు చదువుకునే విధంగా ప్రోత్సహించి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉందని ఒక ఆధారంగా నిలిచిన మీరు ఒక అమ్మాయి రాజకీయాల్లోనికి వస్తుంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అంటే మీరు ఎంత ఉప్పొంగిపోతున్నారో మీ కళ్ళల్లో మాకు కనపడుతోంది సో మీరే కాదు ఇలా ఇలాంటి మనసుతో ఆలోచించే ప్రతి ఒక్కరు అమ్మాయి విషయంలో చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు సపోర్ట్ ఇస్తున్నారు సో ఈ అమ్మాయికి మనందరి నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలంటారు మీ ట్రస్ట్ నుంచి ఏంటి సపోర్ట్ ఖచ్చితంగా ఎందుకంటే నేను నలభై ఏళ్ళు సామాజిక ఉద్యమ రంగంలో ఉన్నానమ్మా నేను అనేక సమస్యల్ని పరిష్కరించడానికి సరైన సొల్యూషన్ కనిపించలేదు ఏ రాజకీయ నాయకుడి ఇంటి తలుపు తట్టినా కానీ అధికారం అనేది డబ్బులున్న వాళ్ళకి చుట్టమైనవి చట్టాలు కానివ్వండి వ్యవస్థలు అన్నీ కూడా వాళ్ళకే కాపలాగాసే నా దగ్గర ఇంతమంది ఆడపిల్లలు పిల్లలు చదువుతున్నారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి పావుని అని అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చింది అమ్మాయి అనాథ ఆ ముగ్గురక్క చెల్లు మన దగ్గరే చదువుతున్నారు ఆ అమ్మాయి ఎంసెట్లో ఐదు వేల రెండు వందల ర్యాంక్ వస్తే ఆ అమ్మాయికి సీట్ రాలేదు రెండు వెటనరీ డాక్టర్లు పదివేలు వచ్చిన వాళ్ళకి అమ్మాయికి సీట్ వచ్చింది ఎందుకంటే అందులో కాలం పెట్టిందండి ప్రభుత్వం మీరు ఫార్మరా నాన్ ఫార్మరా అని ఈ అమ్మాయి ఫార్మర్ కుటుంబానికి ఎలా వెళ్తుందో తల్లిదండ్రులు లేరు సెంటు భూమి లేదు ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి నాన్ ఫార్మరే నాన్ ఫార్మర్ కోటాలో వెళ్ళినందుకు ఈ అమ్మాయికి సీట్ ఇవ్వాలి

అక్కడ ఫార్మర్ కోటాలు వాడు ఎకరం భూమి చూపించినా వాడు పెద్ద ర్యాంక్ వచ్చినా కానీ వెటనరీ సీట్ వచ్చింది నేను ఎంతమంది పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళాను ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర కలిశాను ఏంటి ఈ పాలసీ ఏంటండి అనాథలకు కదా మనం చేయూతనివ్వాలి అనాథ బిడ్డగా కదా ప్రత్యేక రాయితీలు ఇచ్చి మనం వాళ్ళ సీటు వచ్చేలా చేయాలి ఇదేమి చట్టం అండి ఇదేమి అన్యాయం ఇక్కడ అసంఘటితంగా ఎంతో మంది కార్మికుల బిడ్డలు ఉన్నారు అనాథ బిడ్డలు ఉన్నారు వాళ్ళకి ప్రివిలేజ్ ఇచ్చే ప్రభుత్వాలు లేవంటే మేము ఏం చేయలేమండి ప్రభుత్వ పాలసీలు అన్నారు అలా ప్రభుత్వ పాలసీల్ని అలాంటి దుర్మార్గమైన చట్టాన్ని మార్చగలిగేది యూత్ మాత్రమే ఈ దేశంలో ఎవరికి అవసరమో వారికే విద్యా ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వాలండి చట్టం అంద అందరూ సమానమే రాజ్యాంగ బుద్ధి అందరూ సమానమే కానీ అసంఖ్యాకమైన దళిత బిడ్డలు బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన బిడ్డలు ముఖ్యంగా ఆడపిల్లలు సప్రస్ చేయబడుతున్నారు ఆ సప్రస్ చేయబడే వాళ్ళకి ఈ నిరుద్యోగానికి ఆకలికి ఆ కన్నీళ్ళకి కన్నీళ్లకి దోపిడికి హింసకి అన్నింటికి కూడా అంబేద్కర్ చెప్పారండి ఒకే ఒక మాట పవర్ ఈజ్ ద మాస్టర్కి అన్నారు పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్కి ఎప్పుడైతే ఆ పొలిటికల్ పవర్ మన చేతుల్లోకి వచ్చిందో ఈ అన్ని సమస్యల్ని మనం చక్కదిద్దగలుగుతాం ఒకప్పుడు ఈ శిరీష ఒక సింగిల్ పర్సన్ ఒక అమ్మాయి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఎలాంటి ఆధారం లేని ఒక నిరాధారమైన అమ్మాయి ఈరోజు అమ్మాయి రాజకీయాల్లోకి వస్తున్నాను అనే ఒక గుండె ధైర్యంతో రోడ్ ఎక్కిన వెంటనే అందరూ ఒక సైన్యంలో ఆమెకి ఫామ్ అయ్యి ఒక బలగానే బర్రెలెక్క సాధించుకుందని దీన్ని మనం ఎలా చూడవచ్చు చెప్పండి సహానుభూతి చెందేస్తున్నాం ఎందుకంటే బర్రెలెక్కలో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాను ఆ రోజు మేము చేయలేనివి మేము సాధించలేనివి మేము ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు అక్కడ ప్రచారం చేస్తున్నారు ఆకరాతి మురళీకృష్ణ గారు అంతా తండోప తండాలుగా వెళ్ళి ఆ అమ్మాయికి భాషగా నిలబడ్డారు ఎందుకంటే మేము కళలు గారు సమాజం రావాలని కోరుకునే వాళ్ళలో ముందున్నాం కాబట్టి మేము సాధించలేకపోయింది ఈ వేళ బర్రి లెక్క సాధిస్తుంది అట్లా ఈ అమ్మాయిని ప్రేరణగా తీసుకుని యావత్ భారతదేశంలో ఉన్న యువశక్తి మొత్తం ముందుకొస్తే వ్యవస్థను మార్చేస్తారమ్మా ఆ నమ్మకం మాకుంది అందుకే ఈ వేళ రేపు మనకి జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఈ ప్రధానమైన రాజకీయ పక్షాల మీద ఆధారపడకుండా వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో డెబ్బై ఐదు సంవత్సరాలు మనం చూసి కాబట్టి ఒకే ఒక్కసారి యువకులందరూ మేల్కొని ఎందుకంటే ఈ దేశం భవిష్యత్తు అంతా యువకుల చేతుల్లోనే ఉందండి రాబోయే దేశం ఎలా ఉండాలని కలాలంటున్నామో దాన్ని మార్చేసే సోదక శక్తులు యువతరమే భావి భాగ్య విధాతలు ఎవరైనా మన యువతరమే అమ్మాయిలు అబ్బాయిలు ఈవేళ సిరీషన్ స్ఫూర్తిగా తీసుకుని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి ఆ నూట నలభై ఐదు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్గా మన పిల్లలు పోటీ చేయాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా మేము ఇప్పుడు కి అంటే తన ప్రచారంలో ఆ జనాన్ని చూస్తే స్వచ్ఛందంగా వచ్చిన ప్రజల్ని ఆ అశేష ప్రజాదరణ చూస్తే ఎన్నికల అవసరం లేదు ఓట్ల ఏ అవసరం లేదు ఖచ్చితంగా శిరీషే మా ఎమ్మెల్యే అంటే మా బర్రెక్కై మా ఎమ్మెల్యే అని డిసైడ్ అయిపోయిన వాళ్ళు చాలా మందినే చూస్తున్నాం ఈవెన్ సోషల్ మీడియాలో తను ప్రతి మాటకి కూడా పబ్లిక్ చాలా వాల్యూగా చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు నమ్ముతున్నారు మెయిన్గా సో ఏ మీ నుంచి కూడా ఏంటి అప్పీల్ పబ్లిక్కి ఎస్ ఖచ్చితంగా ప్రజలారా మనము ఈవేళ ఇవ్వాల్సింది బేషరత్గా అన్కండిషనల్గా శిరీష అక్కులు చేర్చుకుందాం ప్రేమిద్దాం శిరీష లాంటి అసంఖ్యాక పీడిత వర్గాల బిడ్డలకే మనం బాసడగా ఉందాం రాజకీయాలంటే డబ్బుతో ముడిపడినవి కాదు రాజకీయాలంటే సేవతో ముడిపడినవి ఎవరైతే ప్రజలకు సేవ చేస్తామని ఎవరైతే నిరుద్యోగం తొలగిస్తామని ఎవరైతే ప్రతి ఆకలి కడుపులు ఈ ప్రతి ఇంటిలో కూడా అన్నార్థులు ఉన్నారండి కష్టజీవులు ఉన్నారు ఎందుకంటే ఈ దేశంలో ఎనభై ఐదు శాతం మంది శ్రామిక జీవులేనండి పేదవర్గాలే ఉన్నారు ఆ ఎనభై ఐదు శాతం ప్రజల కళ్ళల్లో వెలుగు నింపే రాజకీయాలు రావాలండి రాజకీయాలు అంటే పేద ప్రజల పక్షాన ఉండాలండి పీడితుల పక్షాన ఉండాలి అట్లాంటి రాజకీయాల్ని ఈ అమ్మాయి వాడు చూపించింది మేడం అంటే తాయిలాలు పంచి ప్రజలను రప్పించుకోవడం కాదు ప్రేమను పెంచి పంచి ప్రజల్లోనికి వెళ్ళాలని అమ్మాయి అయితే ఖచ్చితంగా ప్రూవ్ చేసింది కమింగ్ టు మేనిఫెస్టో మేడం ఎన్నికలు అనేటప్పటికీ మేనిఫెస్టో పైన ప్రతి ఒక్కరి ఫోకస్ ఉంటుంది అంటే ఏం చేస్తాము ఏమిస్తాము అనేదానికన్నా ఇప్పుడు ఈ అమ్మాయి కొత్త విధానాన్ని ప్రచారంలో వాడుతోంది ఏంటి ఇప్పటివరకు మనం ఏం కోల్పోయాము అది కదా మనకు కావాల్సిందే అని ఆమె ప్రచారం సంబంధించి మీరు ఏం మాట్లాడతారు అసలు అద్భుతం అండి అమ్మాయి చిన్న వయసులో అంత పరిపక్వత చూపించిందండి ఈరోజు బర్నింగ్ ఇష్యూ అండి నలభై లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకి ఆ అమ్మాయి యొక్క ప్రతిరూపం అనమాట ఆయా నియోజకవర్గాలు గ్రామస్థాయిలో పర్యటిస్తూ ప్రజల అవసరాలు ఏంటో తెలుసుకొని ఎక్కడికక్కడ మన మేనిఫెస్టోని మెరుగులు దిద్దుకుంటూ ఏ అవసరమో ప్రజలు గమనించగలిగింది ఎందుకంటే ఫీల్డ్లోంచి వస్తుందండి పేదరికల నుంచి వస్తుంది ఆకలి తెలుసు కన్నీళ్ళు తెలుసు కష్టాలు తెలుసు అమ్మాయికి కాబట్టి ఖచ్చితంగా ఈ ఇలాంటి బిడ్డలే ఇలాంటి పేదవర్గాల బిడ్డలే రాజకీయాలు ఏలాలండి వీళ్ళే చట్టసభలోకి వెళ్ళాలి ఆ కొల్లాపూర్ ప్రజలకు నేను అపీల్ చేస్తున్నాను అమ్మ మనకు ఒక ఆశా లాగా బరి లెక్క నిలబడింది ఆమెను గెలిపించగలిగినట్లయితే భారతదేశానికి ఆమె యొక్క మోడల్ అవుతుంది భారతదేశంలో ఉన్న యువతరానికి ఆమె ఉత్తేజ నింపింది ఈవేళ దేశం అంతా మీ వైపు చూస్తున్నారు మిగతా ఎన్నికల ప్రచారాలు మర్చిపోయారు కొల్లాపూర్ వైపే ప్రజల అటెన్షన్ అంతా ఈవేళ ఉంది మాతో సహా ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కదా యావత్ భారతదేశం అంతా కూడా అక్కడ అమ్మాయిని మీరు హక్కులు తెచ్చుకోండి మీ ప్రేమను పంచండి మీ విలువైన ఓటుని వేయండి ఏమీ చేయొద్దు చూడండి మీ భవిష్యత్తుని ఎలా మారుస్తుందో మాకు ఆ నమ్మకం ఉంది ఆ ఆడబిడ్డ మన బిడ్డే మన ఇంటి బిడ్డ ఆ అమ్మాయిని మనం చట్ట సభ్యులకు పంపిద్దాం తద్వారా ఈ భారతదేశంలో ఉన్న యువతరాన్ని మనం అసెంబ్లీకి పంపించడానికి ఒక మార్గాన్ని వేసిన వాళ్ళు అవుతాం ఖచ్చితంగా మన పేదరికం పోతుంది సమస్యలు పోతే ఇక్కడున్న కులమత విద్వేషాలు అన్నింటికి అన్ని రకాల అర అరాజకత్వాలకి శరమగీతం కడుతూ ఒక విశ్వ జరీరమైన ప్రేమని మనం ఈ బిడ్డలకు పంచినట్లయితే అలాంటి పరిపాలకులు మనకు వస్తారు స్వచ్ఛమైన పాలన వస్తుంది ఆమె వెంట మేమున్నామంటూ ప్రముఖులు తరలి వెళ్తున్నారు సో మీ ట్రస్ట్ నుంచి కూడా కొంతమంది యువతని స్వచ్ఛందంగా పంపించారు పంపించామండి వెళ్ళారు మేడం మా మొత్తం మా నాకున్న మన సావిత్ర బులెట్ ట్రస్ట్ తరపున మా యూత్ మొత్తం వెళ్ళారండి రక్తదాతలు వీళ్ళు అక్కడ ప్రచారం చేస్తున్నారు అవయోధాతలు ఉన్నారు అట్లాగే మాతో కలిపి సాంఘిక సామాజిక ఉద్యమాల్లో పనిచేస్తున్న వ్యక్తులందరూ వెళ్ళారు ప్రొఫెసర్ కంచాయిలే లాంటి వాళ్ళు జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు డాక్టర్ గోపీచంద్ గారు ఇవాళ భారత బచావ్ మూమెంట్ని నిర్వహిస్తున్నాం కదమ్మా మా తరఫున భారత బచావ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డాక్టర్ గోపీచంద గారి నాయకత్వంలో భారతదేశాన్ని రక్షించడం కోసం బయలుదేరి టీం మొత్తం అక్కడ వర్క్ చేస్తున్నారు ఎన్ఐ గారు అక్కడే ఉన్నారు అట్లాగే ఆకృతి మురళీకృష్ణ గారు అక్కడే ఉన్నారు కొన్ని నేను కూడా వెళ్ళాల్సింది మా ఇంట్లో మా హస్బెండ్ కూడా నన్ను అడుగుతున్నారు ఇన్ని మీటింగ్ ఇలా ఇలా తిరుగుతున్నావు ఈ టైంలో నువ్వు బరేలక్క దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు నువ్వు కూడా ప్రచారం చేయాల్సిందే కదా అన్నారు వెంటనే నేను హాకరేత మురళీకృష్ణ గారితో మాట్లాడి సార్ మీరు ఒక నెల పెన్షన్ ఇచ్చేస్తున్నారు నేను కూడా మీ అకౌంట్కి డబ్బులు పంపిస్తున్నాను దయచేసి మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయికి ఈవేళ ఆర్థిక సహాయం కూడా చాలా కావాలి నా పెన్షన్ కూడా నేను మీకు పంపిస్తున్నానని మార్నింగ్ మేము మేమిద్దరం మా హస్బెండ్ నేను పంపించా మాట్లాడాము ఆర్థిక సహాయమే కాదండి నైతిక మద్దతు ఇవ్వాలి మోరల్గా మనం మద్దతు ఇవ్వాలి మనం ఓటు ఇవ్వాలి అమ్మాయిని గెలిపించి తీరాలి డూఆర్ డై ఆ రోజు గాంధీజీ ఇచ్చిన పిలుపు ఆ రోజు ఇచ్చారు స్వతంత్రం తెచ్చుకోవడం కోసం డూఆర్ డై అన్నారు ఈ కొల్లాపూర్ ప్రజలు నేను అప్పీల్ చేస్తున్నా మేమందరం బయట నుంచి మద్దతు ఇస్తున్నాం కానీ నిండైన మద్దతు నిజమైన మద్దతు మీ ఓటునిచ్చి ఆ అమ్మాయిని అసెంబ్లీకి పంపించండి యావత్ భారతదేశం కూడా మీ పైన ఆశలు పెట్టుకుంది దేశానికి ఒక దిక్సూసులాగా అమ్మాయి కనబడింది బర్రె బర్రెలక్క ఐడియాలజీ ఆలోచన తన ధైర్యం ఈ రెండింటికి మనం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే తెలంగాణ అమ్మాయి నిరుపేద బిడ్డ బర్రెలకకు మద్దతు ఇస్తుంది మనం కూడా ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్దాం ఆల్ ది బెస్ట్ శిరీష నువ్వు గెలుస్తావు తల్లి మాకందరి కళ్ళల్లో నువ్వు ఒక ఆశా దీపాన్ని వెలిగించావు నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతుంటే ఆ సన్నివేశాన్ని చూసి ఉప్పొంగిపోవాలనుకుంటున్నావు నీ గెలుపు మా అందరి గెలుపు ఈ దేశంలో ఉన్న పేద ప్రజలు గెలుపు ఈ దేశంలో ఉన్న నిరుద్యోగుల గెలుపు ఈ దేశంలో ఉన్న అనార్థుల గెలుపు ఈ దేశంలో ఉన్న సప్రస్డ్ క్లాసెస్గా వాళ్ళు రాజకీయాలంటే డబ్బుతో ముడిపోలేనివి సంపన్న వర్గాలకు సంబంధించిన అనుకున్న తిరోగమన భావజాలం ఏదైతే ఉందో దాన్ని తుంగలోకి దుక్కి ఒక స్వేచ్ఛగా స్వచ్ఛంగా సేవాభావంతో వచ్చే యువతరానికే మేము పట్టం కడతామని చెప్పేసి నువ్వు నిలబడ్డ తీరికి నువ్వు నీ గెలుపు ద్వారా జవాబు అవుతుంది తల్లి నువ్వు గెలపాలి ఆల్ ది బెస్ట్ ఒక తల్లిగా నేను విజయాన్ని చూడాలి నేను వచ్చి మనసారా హక్కున చేర్చుకొని ఆశీర్వదించాలని కూడా నేను ఎదురు చూస్తున్నాను మూడవ తారీఖు తర్వాత నేను నీ దగ్గర ఖచ్చితంగా వస్తానమ్మా ఆల్ ది బెస్ట్ శిరీష సూపర్ మ్యామ్ థ్యాంక్ యూ సో బర్రెలక్క ఒక నిరుపేద అమ్మాయి అయినా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇప్పుడు ఒక బలగం ఆమె వెంట ఉంది అదే ప్రజా బలం సో నిరుద్యోగ యువత ఆమె బలాన్గా నిలిచి అక్కడికి వెళ్ళి తన ప్రచారంలో భాగస్వామ్యులవుతూ ముందుకు కదులుతున్నారు నిజంగా ఈ బర్రెలక్క తీసుకున్న నిర్ణయం రాజకీయాలలో ఒక సరికొత్త వరవడి అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు ఆమె ఒక వ్యక్తిగా ఉంది ఇప్పుడు మహాశక్తిగా ఎదుగుతోంది ఖచ్చితంగా ఆమె జీవితం ఆమె ఏదైతే చదువుకొని కూడా నిరుద్యోగంలో ఉండిపోయినా ఆ పరిస్థితి ఒక స్ఫూర్తని చెప్పొచ్చు ఈరోజు రాజకీయాల్లో యువత ఎందుకు రావాలి పేదరికంలో ఉన్నవాళ్ళు కూడా ఎందుకు రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి మార్పులు తేవచ్చు అనేది కూడా ఆమె చెప్తుంది మహామహా ఉద్దండలను సైతం ఎదిరించే శక్తి తనకు ఆ భగవంతుడు ఇవ్వాలని ఖచ్చితంగా మంచి ఏదైతే అదే గెలవాలని మనసారా మనం అందరం కోరుకుంటూ బర్రెలక్కకు ఆల్ ది బెస్ట్